నమస్కారం, నేను మిస్సిఎస్. మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు? ఈ ఎలక్షన్ సందర్భంలోనైనా కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉందా? కొత్త రేషన్ కార్డులు ఇస్తే ఎప్పుడు ఇస్తారు? దయచేసి కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వండి అని చాలామంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. అయితే వీరి సూచనను అనుసరించి నేను జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి పౌర సరఫరాల శాఖ అధికారులను, అదేవిధంగా ఎంఆర్ఓలను, ఆ తర్వాత ఎండిఓలను, కలెక్టరేట్ పరిధిలో పనిచేసినటువంటి ఉన్నతాధికారులను దీనిపైన నేను అడగడం అనేది జరిగింది. వారిచ్చిన సమాధానాన్ని ఈరోజు మీకు ఈ వీడియో రూపంలో అందించడం అనేది జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత కొన్ని సంవత్సరాలుగా అందరికీ ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను మాత్రము మొదలు పెట్టలేదనే చెప్పాలి. అయితే అక్కడక్కడ కొన్ని ఉప ఎన్నికల సందర్భంలో మాత్రము, అంటే దుబ్బాక కానివ్వండి, మున్గోడు కానివ్వండి, హుజూరాబాద్ కానివ్వండి, ఆ ప్రాంత ప్రజలకు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని అప్పటికప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి ఆ నియోజకవర్గ పరిధిలో ఈ రేషన్ కార్డులను ఇవ్వడం అనేది జరిగింది. కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రము అందరికీ ఎప్పుడు ఇవ్వలేదు. ఇక రేషన్ కార్డులు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అని మనకు అర్థమైంది. రాష్ట్ర ప్రభుత్వము ఈ సంక్షేమ పథకాలకు తప్పనిసరిగా ఈ రేషన్ కార్డు ఉండాలని చెప్పేసి వారు పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈ రేషన్ కార్డును మ్యాండేటరీ చేయడం వల్ల బీసీ 100,000 రూపాయల పథకానికి కానివ్వండి, స్థలం ఉండి 300,000 రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన పథకానికి కానివ్వండి, కళ్యాణ లక్ష్మికి కానివ్వండి, రైతు బంధుకి కానివ్వండి, ఈ పథకాలన్నిటికి కూడా రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ చేయడం అనేది జరిగింది. ఈ పథకాలు అందుకోవాలి అంటే రేషన్ కార్డు తప్పకుండా ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం వల్ల రేషన్ కార్డులు లేని వారు చాలామంది కూడా ఈ పథకాలకు దూరమవుతున్నారని వారు ఆవేదన చెందడం అనేది జరుగుతుంది. ఒక ఉమ్మడి కుటుంబంలో 4-5 పిల్లలు ఉంటే వారు వివాహాలు చేసుకొని పిల్లలను కానీ కొత్త సంసారాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఇంకా వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల వారు ఈ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారనే చెప్పాలి. ఇక తర్వాత మనకు ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆరోగ్యశ్రీ పరిధిలో సేవలను పొందాలన్నా కానీ ఈ రేషన్ కార్డులో పేరుంటేనే ఆరోగ్యశ్రీ కార్డు అనేది వర్తిస్తుంది. ఈ విధంగా రేషన్ కార్డు లేకపోవడం వల్ల అత్యవసర సమయంలో ఆరోగ్యశ్రీ సేవలను కూడా పొందలేక చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలు లక్షలుగా ఉన్నారని చెప్పవచ్చు. వీటన్నిటినీ క్రోడీకరిస్తే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వము ఈ కొత్త రేషన్ కార్డులను విడుదల చేయాలనే అభిప్రాయం మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ మనకు ఉన్నతాధికారులు తెలియజేస్తున్నది ఏంటి అంటే, అతి త్వరలోనే ఈ కొత్త రేషన్ కార్డుల గురించి ముఖ్యమంత్రి కానివ్వండి, లేదా సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్రి కానివ్వండి, లేదా పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల నుంచి కానివ్వండి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రి గారికి తెలుసు. త్వరలోనే ఒక శుభవార్త రావడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మాత్రము ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఆపివేయడం అనేది జరిగింది. ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది లేదు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మవద్దు. ఇప్పటి వరకు మాత్రము రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి అధికారికమైనటువంటి ఆదేశాలు రాలేదు. ఒకవేళ ఆదేశాలు వస్తే మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా ప్రకటనల ద్వారా, ఉన్నతాధికారుల ద్వారా తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ ప్రకటన వస్తుందో ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పూర్తి అప్డేట్ను మీకు అంతర్నేత్ర ఛానల్ అందజేస్తుంది. చూస్తూనే ఉండండి అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. నో ఫేక్ న్యూస్, ఓన్లీ ఫ్యాక్ట్ అప్డేట్స్. వాచ్ ఆన్ అంతర్నేత్ర.